ఇస్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఒకపూట మాత్రమే బ్రష్ చేసుకున్నప్పుడు, ఉల్లి వెల్లుల్లి వంటివి తిన్నప్పుడు నోరు దుర్వాసన వేయడం మామూలే. కానీ రెండు పూటలా బ్రష్ చేస్తున్నా కూడా కొంతమందికి నోటి దుర్వాసన ఒక పట్టాన వదలకుండా వేధిస్తూ ఉంటుంది. దీంతో 10 మందిలోకి వెళ్ళడానికి, వారి ముందు మాట్లాడడానికి సంకోచిస్తూ ఉంటారు. ఆత్మన్యూనతను తెచ్చిపెట్టే నోటి దుర్వాసనను ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బాగా సరిగ్గా మొత్తం నోట్లో ఉన్న ఆహారం పదార్థాలు లేదంటే ప్లాక్ తొలగించుకోవాలి, అంటే మంచిగా బ్రష్ చేసుకోవాలి, శుభ్రపరచుకోవాలి. రెండోది, పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాన్ని ఫ్లాసింగ్ ద్వారా తొలగించాలి. మూడోది, మనకి నాలుక పైన కూడా కొన్నిసార్లు ఈ ఆహార పదార్థాలు విరుక్కొని దానివల్ల నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. సో నాలుకని టంగ్ క్లీన్ చేసుకోవాలి. అలాగే వీటితో పాటు మౌత్ వాష్ వాడినట్టయితే ఆ సమయం పాటుకు మనం ఆ నోటి దుర్వాసనని తొలగించవచ్చు. కానీ సాధారణంగా ఈ చిగుల జబ్బు వల్ల కానీ పిప్పి పళ్ళ వల్ల కానీ వచ్చే నోటి దుర్వాసనని టోటల్గా అరికట్టలేరు. అందువల్ల వెంటనే దంత వైద్యం సంప్రదిస్తే అది దేని కారణం వల్ల వస్తుంది, పిప్పి పళ్ళ వలన, చిగుల జబ్బు వలన వస్తుంది అనేది వారు గుర్తించి దానికి తగ్గట్టుగా చికిత్స చేసి మనకి ఆ నోటి దుర్వాసన రాకుండా చూసుకోవచ్చు. సూక్ష్మ లక్ష్యాలపై గురి తప్పని సూటి అస్త్రం, సున్నితపు త్రాసును తలపించే ఖచ్చితత్వం, సంక్లిష్ట సర్జరీల్లో సైతం చేయి తిరిగిన నైపుణ్యం, మొత్తంగా రోబోటిక్ పరిజ్ఞానం నేడు వైద్య రంగంలో ఒక పెను సంచలనం. అధునాతన లాప్రోస్కోపిక్ పరికరాలతో జతకూడిన రోబోటిక్ సాంకేతిక నైపుణ్యం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ సర్జరీలకు చెక్ పెట్టేస్తోంది. భవిష్యత్ సర్జరీలన్నీ రోబోటిక్ పరికరాలతోనే జరగనున్నాయన్న విశ్వాసాన్ని వైద్య రంగం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సర్జరీల్లో రోబోటిక్ సాంకేతిక నైపుణ్యం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రోబోటిక్ సాంకేతిక నైపుణ్యం అంటే ఏంటి? రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ అంటే చాలామందికి ఒక అపోహ ఉంది, అంటే మెషిన్స్ ఆపరేషన్ చేస్తాయి అనే ఒక అపోహ ఉంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రోబోటిక్స్ అనేది ఇంటెలిజెన్స్ అనేది, ఓన్ ఇంటెలిజెన్స్ అనేది లేదు. అది సర్జన్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆపరేషన్ చేస్తుంది. అంటే రోబోట్కి సర్జన్కి ఉన్న రిలేషన్షిప్ మాస్టర్ స్లేవ్ రిలేషన్షిప్ అన్నమాట. అంటే సర్జన్ ఏ విధంగా నిర్దేశించి ఆపరేషన్ చేయాలి అని చెప్తే ఆ విధంగా రోబోట్ తన హ్యాండ్స్తో, అంటే రోబోటిక్ ఆర్మ్స్తో సర్జరీ చేస్తుంది. దాన్నే మనం రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ అని అంటాము. సంప్రదాయ సర్జరీలతో పోలిస్తే రోబోటిక్ సాంకేతికత వల్ల ఉన్న ప్రయోజనాలేంటి? ఈ రోబోటిక్ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉండే ఇన్స్ట్రుమెంట్స్ని మనం ఎండోరిస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. అంటే వాటికి రేంజ్ ఆఫ్ మూమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏ సర్జరీస్ చేయాలన్నా కూడా మన ఈ రిస్ట్ దగ్గర మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రిస్ట్ దగ్గర మనం లాప్రోస్కోపీ తీసుకుంటే కనుక ఈ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఓన్లీ 4 డిగ్రీ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ముందుకి వెనక్కి లేదా సైడ్ వేస్ మూమెంట్ మాత్రమే ఉంటుంది. బట్ మనం రోబోలో చూసుకుంటే కనుక ఈ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ చాలా ఆల్మోస్ట్ హ్యూమన్ రిస్ట్, అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే ఇంకా ఎక్కువ హ్యూమన్ రిస్ట్ కంటే కూడా ఇంకా ఎక్కువ రేంజ్ ఆఫ్ మొబిలిటీ అండ్ ఫ్రీడమ్ ఉంటుంది. దీని వలన రోబోటిక్ లాప్రోస్కోపీలో మనం ఏవైతే ప్లేసెస్ని రీచ్ కాలేకపోతామో లేదా టెక్నికల్ డిఫికల్టీ వలన ఏవైతే సర్జరీస్ చేయటం కష్టంగా అనిపిస్తాయో అవన్నీ కూడా ఈ రోబోటిక్ ఆర్మ్స్ అడ్వాంటేజ్ వలన చాలా ఈజీగా, సులువుగా మనం కాంప్లికేటెడ్ కేసెస్ని కూడా దీంట్లో డీల్ చేయవచ్చు. అదేవిధంగా మ్యాగ్నిఫికేషన్, లాప్రోస్కోపీలో చూసుకుంటే కనుక మనకి ఓన్లీ 2D ఇమేజ్ వస్తుంది. వేరాజ్ ఈ రోబోటిక్ టెక్నాలజీతో దీంట్లో 3D ఇమేజ్ అనేది వస్తుంది. 3D ఇమేజ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు టిష్యూస్ని చాలా క్లియర్గా చూడొచ్చు అండ్ డెప్త్ ఆఫ్ పర్సెప్షన్ అనేది పెరుగుతుంది. అండ్ మ్యాగ్నిఫికేషన్ దీంట్లో ఆల్మోస్ట్ 10 టైప్స్ ఆఫ్ ద లాప్రోస్కోపీ ఉండటం వలన చాలా చిన్న చిన్న స్ట్రక్చర్స్ కూడా పెద్దవిగా క్లియర్గా కనిపించి మనం మిస్టేక్స్ ఎక్కువ చేయకుండా మనకి హెల్ప్ చేస్తుంది. సో దీనివలన బోత్ పేషెంట్ సేఫ్టీ పెరుగుతుంది, అదేవిధంగా డాక్టర్స్కి కూడా చాలా ఉపయోగం.
ఏ సర్జరీల్లో రోబోటిక్ నైపుణ్యం బాగా ఉపయోగపడుతుంది? ఒక పర్టికులర్ ఆపరేషన్ అనేది లేదండి. ఏవైతే మనం లాప్రోస్కోపీ ద్వారా, కన్వెన్షనల్ సర్జరీ ద్వారా చేయొచ్చో అవన్నీ కూడా మనం రోబోటిక్స్ ద్వారా చేయొచ్చు. సో దీంట్లో అన్ని రకాల సర్జరీస్ మనం చేయొచ్చు. హిస్టరెక్టమీ ప్లస్ ఓవేరియన్ సిస్ దీంట్లో దీని ద్వారా తీయచ్చు, ఫైబ్రాయిడ్స్ తీయచ్చు, మయోమెక్టమీస్ అంటాము, అండ్ ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్లో సర్జరీస్ చేయొచ్చు, అండ్ ట్యూబల్ రీకనలైజేషన్స్ ప్లస్ గైనిక్ సర్జరీస్లో కూడా ఇవి, గైనిక్ క్యాన్సర్ సర్జరీస్లో కూడా వీటి రోల్ చాలా ఉంది. సో ఫ్యూచర్లో లాప్రోస్కోపీని ఇది చాలా వరకు రీప్లేస్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. రోబోటిక్ సర్జన్గా మీ అనుభవాలేంటి? లాస్ట్ 8 ఇయర్స్గా లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తున్నాను, అండ్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ కూడా చేయిస్తున్నాము. ఇప్పుడు లాప్రోస్కోపీతో కంపేర్ చేసుకుంటే కనుక రోబోటిక్ ద్వారా సర్జరీ చేయటం అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందువలన అంటే దీంట్లో ఇమేజ్ క్లారిటీ పెరగటం వలన మనకి ఎటు కావాలంటే, ఏ విధంగా కావాలంటే సర్జరీస్ని ఈ రోబోటిక్ ఆర్మ్స్ ద్వారా ఆ విధంగా చేయవచ్చు. అందువలన దీంట్లో బ్లడ్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది, అండ్ సేఫ్టీ మార్జిన్ అనేది ఈ రోబోటిక్ సర్జరీస్లో ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ కూడా మ్యాగ్నిఫై అయ్యి పెద్దగా కనిపించి మనం ఎక్కువ మిస్టేక్స్ చేయకుండా ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది హెల్ప్ చేస్తుంది. డాక్టర్లకు, పేషెంట్లకు ఎంతో ఉపయుక్తంగా ఉండే రోబోటిక్ సాంకేతిక నైపుణ్యం గురించిన పూర్తి వివరాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.